నాకు తెలిసిన ఒక మంచి కథ చెప్తాను. ఒక వ్యక్తి తన పెట్టే పరుపు తీసుకుని యాత్రకు బయలుదేరాడు. కొంతకాలానికి అతను కాశీ చేరుకున్నాడు. పగలంతా దేవాలయాలు మఠాలు చుట్టి వచ్చి రాత్రి భోజనం చేసి పడుకున్నాడు. అతని పరుపులో నల్లులు ఉండటం వల్ల రాత్రంతా అవి తెగ కుట్టి ఇబ్బంది పెట్టాయి. యాత్రికుడు చాలా బాధపడ్డాడు. మరునాడు మధుర బయలుదేరాడు. అక్కడ కూడా తన పరుపులో నల్లుల వలన చాలా బాధపడ్డాడు. ఆ ఊరు వదిలేసి తిరిగి అతను రామేశ్వరం దారి పట్టాడు. అక్కడ కూడా రాత్రంతా నల్లుల వలన ఇబ్బంది పడ్డాడు యాత్రికుడు. చిట్ట చివరకు అతను తన మనసులో ఈ విధంగా అనుకున్నాడు, ఎన్ని యాత్రలు చేసినా ఎన్ని క్షేత్రాలు తిరిగినా నల్లుల బాధ తప్పలేదే అని. నల్లుల్ని ఎక్కడో ఒక చోట దులిపి పారేయాలి, అప్పుడే వాటి బెడద తప్పుతుంది. అంతేగాని వాటిని తొలపకుండా వెంట వేసుకుని తిరుగుతూ ఎన్ని పవిత్ర స్థలాలు చూసినా బాధ తగ్గదు కదా. అట్లే మానవుని అంతఃకరణలో గల కామ క్రోధాదులను విచారణసే తొలగించుకోవాలి. దుర్గుణాలను అలాగే ఉంచుకుని పైపైన ఎన్ని తీర్థాలు సేవించినా కొంత పుణ్యం లభిస్తుందే గాని అజ్ఞానం మాత్రం తొలగదు, చిత్తం శుద్ధం కాదు. కాబట్టి ప్రతివారు ప్రయత్నపూర్వకంగా తమలోని దుర్గుణాలను తొలగించుకోవాలి. తీర్థ సేవనం మంచిదే కానీ దానితో పాటు లోపల మాలిన్యం పోవటానికి కూడా తీవ్రంగా కృషి చేయాలి.